చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయాలు కానీ ఆయన వేసే రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడలు కానీ దాదాపు ఒక ఆరేడేళ్లుగా సక్సెస్ జర్నీలో ముందుకు సాగలేకపోతున్నాయా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే గతంలో అంటే రెండు వేల పద్నాలుగు ముందు ఏమన్నా చూసుకుంటే అప్పట్లో పొత్తు పెట్టుకోవడం కానీ బీజేపీతో అప్పుడు అధికారంలోకి రావడం కానీ ఇవన్నీ పా పార్టీకి సంబంధించి మేలు చేకూరే నిర్ణయాలే అని అప్పట్లో అనిపించుకున్న అందుకే ఆయన్ని రాజకీయ దురంధుడు అంటారు రాజకీయ వ్యూహకర్త అంటారు చంద్రబాబు నాయుడు గారిని ఓకే అనుభవంతో ఆయన చేసిన నిర్ణయాలు అనుభవంతో ఆయన తీసుకున్న నిర్ణయాలు పార్టీకి మేలు తెచ్చిపెట్టే కానీ అప్పట్లో పెద్దగా నష్టం కలిగించలేదు అనేది కానీ టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ పార్టీని పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టిపారేస్తున్నాయి అనేదే విశ్లేషకులు చెబుతున్నమాట ఇప్పుడు మళ్ళీ తాజాగా అదే నిర్ణయం తీసుకోవడం అంటే పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఎప్పుడైతే నియమించారు అలాగే పదమూడు మంది సమన్వయకర్తలను కూడా ఏర్పాటు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఎక్కువగా యువ రక్తం ఎక్కించాలి అనే ఉద్దేశంతో యువకులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అయితే ఇక్కడే ఆయన వ్యూహం బెడ్స్ కొట్టింది ఎక్కడే పార్టీకి డ్యామేజ్ తెచ్చిపెట్టేలా ఉంది ఆయన నిర్ణయం అనేది కారణం ఏంటి అంటే ఓకే ఎవరత్వం ఎక్కించాలి అనేది మంచి నిర్ణయం ఎందుకంటే వారసులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఇప్పుడు ఆల్రెడీ వచ్చారు కొన్ని చోట్ల అప్పటికే పార్టీలో ఉన్న వారికి పదవులు ఇచ్చారు ఈ ఫార్ములా వల్ల యంగ్ చీఫ్ మినిస్టర్ ని ఎదుర్కొందాము అనేది చంద్రబాబు గారి మాస్టర్ ప్లాన్ అంటున్నారు కొంతమంది విశ్లేషకులు కానీ ఆచరణలోకి వస్తే మాత్రం అది సాధ్యమవుద్దా లేదా అంటే ఆ సొంత పార్టీకి చెందిన తెలుగు తమ్ముళ్లే పెదవి విరుస్తున్నారంటే ఎందుకంటే గతానికి భిన్నంగా పాతిక పార్లమెంట్ నియోజకవర్గాలు ఇన్ఛార్జీలను పెట్టడం దీనివల్ల కొత్త రూపు వస్తుంది కొత్త ఊపి వస్తుంది అని అనుకున్నారు కానీ నియమించిన వారిలో నలుగురు ఐదుగురు తప్ప ఎవరికి పెద్దగా నోరు లేదు అనేది అంటే అంత అనుభవం కూడా లేదు అనేది చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటి పదవుల్లో పార్టీకి కావలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే సీనియర్లు కావాలి ఆ సీనియర్ల రాజకీయ వ్యూహం కానీ వాళ్ళ చాణిక్యం కానీ పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుంది వాళ్ళు వేసే ఎత్తుగడలు కానీ అంటే ఒక యువ నేత ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి యువకులను తీసుకొచ్చి పెట్టేస్తే తెలుగుదేశం పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తుందా అంటే ఖచ్చితంగా అంటున్నారు కొంతమంది పరిశీలకులు కాకపోతే ఇప్పుడున్న టీడీపీలో ఎప్పుడూ లేని సంక్షోభం ఉంది తెలుగుదేశం పార్టీలో దాన్ని ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా సరైన రథసారథులు రావాలి అటువంటి సమయంలో చంద్రబాబు గారు రాంగ్ స్టెప్ వేశారా అనేది ఇదే భవిష్యత్తులో డ్యామేజ్ చేసే పరిస్థితి ఉందా ఎందుకంటే కొత్త వారికి బాధ్యతలు అప్పగించడంతో పాటు సీనియర్లు నీరు కారిపోతున్న పరిస్థితి అంటే వెనక్కి తగ్గిపోతున్న పరిస్థితి ఎందుకంటే పదవుల్లో ఉన్న వాళ్ళు ఏ మేరకు పార్టీకి సంబంధించిన డెసిషన్స్ తీసుకొని పార్టీని బలోపతం చేయడానికి ఎత్తుగడలు వేస్తారా ఎంతవరకు వర్కౌట్ అవుతాయనేది చెప్పలేమంటున్నారు కొంతమంది మొత్తానికి చంద్రబాబు గారు చేసిన ఈ ప్రయోగం ఏదైతే ఉందో పార్టీలో అసంతృప్తి పెంచడమే కాకుండా భవిష్యత్తులో భారీ డ్యామేజ్ తెచ్చిపెట్టే అవకాశాలే తప్ప కలిసి వచ్చేది లేదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం దీంట్లో కూడా రాజకీయ కోణమే వెతకాలా లేదంటే చంద్రబాబు గారి నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఏమైనా పనికొస్తుందా అని ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఆ నియమాలు ఎంపికలే సరిగా లేవు అన్నారు ఎందుకంటే ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి తిరువురులో పెట్టి చోట ఎక్కడో పెడితే అది ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్నలు వినిపించాయి అప్పట్లో అంటే గెలిచే అభ్యర్థులు కూడా ఓడిపోయారు ఆ నిర్ణయాల వల్ల అనేది మరి ఇప్పుడు తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు ఇది కూడా పార్టీకి కలిసి వచ్చేదా కాదా లేదంటే ఎటువంటి నష్టం ఎటువంటి డ్యామేజ్ ఏర్పడుతుంది నిర్ణయం వల్ల చూడాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకు గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి